నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం చాలా పోరాడి సాధించాలన్నమాట ఏదీ సునాయసంగా రాదు అన్నీ కూడా దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం ఎవరిని మనం ఆశిస్తే వాడు మోసం చేయడం ఈ విధంగా జరుగుతుంటుంది అది ఒక విధంగా చెప్పాలంటే శని యొక్క అర్ధాష్టమ స్థితి అంటే ఇది కామన్గా మనం అనుకున్నాం ఇది పక్కన పెడితే ఆ శని భగవానుడు ఇప్పుడు రాహు నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు సో దాని వలన ఏంటంటే ఎవరైతే మీకు దగ్గర బంధువులు అనుకుంటారో ఎవరైతే మీకు ఆత్మీయంగా చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటారో ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వారు ఈ సమయంలో మీకు శత్రువులుగా మారి మీ అపోజిషన్ వారితో చేయగలిపి మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో ఎందుకంటే మన రాహు ఆరో స్థానంలో ఉండి గురుగ్రహంతో కలిసి ఉన్నాడు ఎక్కడ కుటుంబ పంచమ స్థానాధిపతి అవసరంలో ఏదో మనకి అనుకూలంగా ఉంటాడు మనకి అనుకూలంగా సాక్ష్యం చెప్తాడని ఒకని తీసుకెళ్లారనుకోండి ఏ పోలీస్ స్టేషన్కో కోర్టుకో వాడు అనుకోకుండా మీకు సాక్ష్యం ఎదురు తిరిగి మీరే తప్పు చేయాలని చెప్తే ఎలా ఉంటుందో అటువంటి స్థితి ఈ సమయంలో ఉందన్నమాట అంటే మీకు కావలసిన వారే మీకు ఇబ్బంది కలిగిస్తారు గతంలో మీరు తీర్చేసినటువంటి అప్పు తిరిగి ఈ సమయంలో తీర్చలేదని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనబడుతున్నాయి అన్నమాట సో అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి ఏ విషయాన్ని కూడా చాలా గోప్యంగా వ్యవహరించడం అన్నది ఈ సమయంలో చెప్పుకోదగ్గ సూచన తొందరపడడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు నిదానంగా న్యాయం పరిష్కరించబడుతుంది కాబట్టి పొరపాటున మీ మీద మీ యొక్క బంధువులు శ్రేయాభిలాషలో సొంత వ్యక్తిలో నింద వేసిన అది నిదానంగా అది సాల్వ్ అవుతుందని అనుకొని దాన్ని మౌనం వహించి ఉండడం మంచిది తప్ప దాన్ని రెక్టిఫై చేసుకోవడం వలన పాత చికాకులు ఈ చికాకులు ఆ చికాకులు మొత్తం విచ్ఛిన్నానికి కారణమవుతుంది కాబట్టి ప్రస్తుతం మౌనంగా ఉండి మంచి రోజు కోసం మీ యొక్క నిజాయితీ నిరూపించే రోజు కోసం వెయిట్ చేయడం అన్నది ఈ సమయంలో ఎంతైనా అవసరం ఉంది కావాలని మాత్రం ఎట్టి పరిశ్రమలు కూడా బంధువులతో విరోధం తెచ్చుకునే ప్రయత్నం ఈ సమయంలో మాత్రం చేయడం అంత అనుకూలం కాదు ఇక దశమస్థానం ఈ రాశికి అదిపోయినటువంటి కుజుడు దశమ స్థానంలో దిగ్బలం పొంది ఉన్నాడు ఇది బ్రహ్మాండమాట అంటే వృత్తి విషయాల్లో చాలా నిష్కలంగా నిర్మోమాటంగా వ్యవహరిస్తూ ఉంటారు మీ యొక్క నిజాయితీ చాలా అనుకూలంగా బాగుంటుంది అయినప్పుడు కూడా మీతో ఏదో విధంగా వాళ్ళు పనులు చేయించుకునే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మిమ్మల్ని బెదిరించో నయానో భయానో చెప్పి వాళ్ళ యొక్క పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీకి న్యాయానికి విరుద్ధంగా మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళవద్దు ఈ సమయంలో చిన్న పొరపాటు కూడా పెద్ద పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యంత వరకు సహనంతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది శుక్రగ్రహం కూడా దశమస్థానంలో సంచరిస్తున్నాడు సప్తమాధిపతి వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమస్థానంలో సంచరించడం వల్ల అంటే శుక్రకుతులు కలిగే దశమలో ఉన్నప్పుడు ఇతర విషయాల మీదకి భోగాల మీదకి ధనాల మీదకి వ్యసనాల మీదకి ఆసక్తి వెళ్తూ ఉంటుంది ఆ వీటిని ఆ పాయింట్ని మీరు వీక్గా తీసుకొని ఎతటి వ్యక్తులు మిమ్మల్ని ప్రలో పెట్టే అవకాశం ఉంది ఏదో ఒక ఆశ చూపిస్తుంటారు అనమాట ఏ ధనమో ఇంకోటో ఇంకోటో ఆశ చూపిస్తుంటారు సో దానికి లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ మీకు మీగురుగా కూడా ఏదో ఒక ట్రాప్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వచ్చే అన్నెసరీ ఫోన్ కాల్స్ కానీ ఇంకా కవింపు చర్యలు కానీ లేదంటే ఏదో పరిచయాలు కానీ మాట్లాడడం కానీ వరకు దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదో విధంగా మీతో కమిట్ తప్పు కమిట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి స్త్రీల విషయంలో అదే అమ్మాయిలైతే మగవాళ్ళ విషయంలో మోసపోయే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త బుధుడు అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమస్థానంలో సంచరిస్తున్నాడు ఇక్కడ ఏమవుద్ది దశమాధిపతిగా ఉన్నటువంటి అష్టమాధిపతి దశమలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వృత్తిలో బ్రేక్ రావడం కానీ ఉద్యోగంలో నిందలు రావడం కానీ టెంపరీగా ఉద్యోగం మానివేయడం కానీ పోవడం కానీ మేము కానీ ఏదో ఒక బ్లేమ్ మీ మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిజాయితీగా వ్యవహరిస్తే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి చాలా వరకు ఉండండి ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే పిల్లలైతే మాత్రం ఈజీ మనీ కోసం ఆశపడి ఆన్లైన్ గేమ్స్ ఇటువంటి వారికి ఆశపడటం వల్ల చాలా వరకు వాటి విద్యా సంబంధించిన విషయాలకి ఇబ్బంది కలుగుతారు దన నష్టం జరుగుతుంది ఇంట్లో చెప్పలేక మరి బయటవాడు ఒత్తిడి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా ఉంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆశ్రయించి మీ యొక్క ఇలాంటి ట్రాప్లో పడి ఉంటే వాటి సమస్య పరిష్కరించుకోండి ఆర్థిక నష్టం అనేది ఎవరికి కూడా నష్టం కాదు ఎంత ధనం పోయినా కూడా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మన క్యారెక్టర్ దెబ్బతింటే మాత్రం అది జీవితంలో ఎప్పుడు కూడా తిరిగి సంపాదించలేరు కాబట్టి దానికి భంగం కలగకుండా చాలా వరకు ప్రయత్నం చేయడం వల్ల ఈ జాతకులు పూర్తిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంతే ఇది ఖచ్చితంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఏదో ఒక చిన్న పొరపాటు చేసి దాన్ని పెద్దగా పదే పదే ప్రచారం అవ్వడం వల్ల మీ యొక్క గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ధనం పోతే పర్లేదు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు ఒకవేళ ఆరోగ్యం దెబ్బతింది ప్రమాదం జరిగింది మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు బట్ కానీ క్యారెక్టర్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ఉత్సక రాశి వాళ్ళు గౌరవ వస్తువులు కాబట్టి చిన్న మాట కూడా పడలేరు కాబట్టి చాలా నిజాయితీగా చాలా క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి చిన్న ప్లేమ్ వచ్చినా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఇక పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు కొంత అన్నెసరీ ఖర్చులు వాళ్ళ వీళ్ళం అంటే మనకి ఎందుకు పనికిరాని వ్యక్తులను ఆశ్రయించి మీ సమస్య వాళ్ళతో చెప్పుకొని మళ్ళీ కొత్త సమస్య క్రియేట్ చేసుకోవడం వాళ్ళు ఏదో సలహా ఇస్తే దాన్ని పాటించి ఉన్న పేరుని చేసుకోవడం అలా కాకుండా చాలా నిజాయితీగా వ్యవహరించండి సో నిజాయితీగా వెళ్ళేంతకాలం మిమ్మల్ని ఎవడూ ఏమీ చేయలేడు చిన్న చిన్న చికాకులు కామన్గా వస్తుంటాయి సో ఏదేమైనా మరి ప్రస్తుతం ఈ గురువు కూడా మనకి ఆరో స్థానంలో ఉన్నారు కొంతవరకు అది ధనాధిపతిగా ఆరో స్థానంలో ఉండడం ధనం సంపాదించే విషయంలో చాలా అనుకూలంగా ఉండడం కానీ రాహువు అక్కడ ఉండడం ఈ ఉత్సక లగ్నానికి రాహు అంత అనుకూల గ్రహం కాదన్నమాట కంపల్సరిగా ఏదో ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి అంటే అంతిమ విజయం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే దశమంలో కుజుడు చాలా దిగ్బలం పొంది ఉండడం అలాగే దశమాధిపతి అయినటువంటి రవి భగవాను ఇంచుమించు ఆగస్టు పదహారు తర్వాత మళ్ళా దశమంలోకి రావడం ఇవన్నీ కూడా ఎటువంటి సమస్య అయినా కంప్లీట్గా సాల్వ్ అవుతుంది కానీ అప్పటి వరకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సరే వృత్తిలో మార్పు కోసం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చేయొచ్చు ముఖ్యంగా చతుర్థంలో శని సంచారం వల్ల తల్లిగారి యొక్క మరి వారి ఆరోగ్య విషయంలో ఇబ్బంది రావచ్చు లేదంటే వారితో మీకు విభేదాలు రావచ్చు లేదంటే సొంత గృహంలో స్థిరాస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు సో ఏదైనా భావం అన్నది అనుకూలంగా లేకపోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట హాయిగా నిద్రపోవడం కూడా కష్టమవుతుంటుంది చతుర్థం హ్యాపీగా ఉంటేనే జాతకుడు ప్రశాంతంగా నిద్రపోగలడం దశమం బాగుంటేనే తన సంపాదన తన బాధ్యతలు చేయగలం ఈ రెండు అనుకూలంగా లేనప్పుడు జాతకుడు ఎంత ఆస్తి ఉన్నా ఎంత బంధువర్గం ఉన్నా ఎంత ధైర్యం ఉన్నా కూడా ఏది కూడా చేయలేకపోతుంటాడు సో ఏదైనా ఈ రాశివారు వారి యొక్క బలం కోసం కంపల్సరీగా హనుమాన్ ఆరాధన చేసుకోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతకుడికి సక్సెస్ వస్తుంటుంది ప్రతినిత్యం హనుమాన్ చాలీస పారాయణం ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది నుంచన్నా ఖచ్చితంగా బయటపడతారని ఆశిస్తాం సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ రాసుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఉదాహరణకి అతనికి జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార రీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్టయోగం అని చెప్తాం జాతకంలో లేనిది జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి అన్నమాట సో ఏదైనా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోతుంది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరా పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి